మోహన్ గారు వీళ్ళందరూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగానే ప్రకాశరాజు ఎవరేనండి? ఇంత జలస, ఇంత అసూయ. పోనీ అతను ఏమన్నా ఏమన్నా దీనివల్ల ఏమైనా 10 రూపాయలు సంపాదిస్తాడా? కనీసం ఏమైనా ఇది ఉంటుందా? ఎక్స్ట్రాగా ప్రకాశ్ రాజుకి ఏమన్నా కిరీటం అని పెడతామా? నెత్తి మీద ఇది ముళ్ళ కిరీటం అంటే ఆ ముళ్ళ కిరీటం నేను భరించి రక్తాలు కారినసే బ్రహ్మాండంగా చేస్తాను ముందుకు వచ్చాడు. అలాంటి వాడికి కదా మనం సపోర్ట్ చేయాలి. మా అసోసియేషన్కి రెండోసారి చేయడానికి నాకు అవకాశం చాలాసార్లు వచ్చినాయి, కానీ ఎందుకు చేయలేదంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఒకసారి చూశాను, చాలా గట్టిగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఆ రెస్పాన్సిబిలిటీని ఎంజాయ్ చేస్తారు, రెస్పాన్సిబిలిటీగా తీసుకోరు. హిజ్ హైనెస్ అని పిలవాలంట కొంతమందిని అసోసియేషన్కి వెళ్తే. నాకు తెలిసి బ్రిటిష్ రాజును కానీ బ్రిటిష్ క్వీన్ కానీ పిలుస్తారు, కనీసం మన నరేంద్ర మోడీని కూడా మనం పిలవం, మన పిఎం అంటాం, లేకపోతే ప్రెసిడెంట్ గారిని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఏదన్నా అలాంటి గౌరవ పదంతో. కానీ ప్రకాష్ రాజుకి 100% సపోర్ట్ ఇస్తాం. ఇంకొక మాట, నిన్న ప్రకాశ్ రాజు టీవీ నేను నిన్నప్పుడు చూసినప్పుడు నేను కొంచెం తక్కువ చూసాను, ఎందుకంటే మా తేజ్ బాబు గుంటలో యాక్సిడెంట్ అవ్వటం వల్ల గత 20 రోజుల నుంచి నేను కొంచెం ఫోకస్డ్గా లేను. ఆ తర్వాత అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాను. మంచు విష్ణు ఎందుకు అలా అన్నాడు అర్థం కాల. ప్రకాష్ని ఛాలెంజ్ చేశాడు, నువ్వు పవన్ కళ్యాణ్ వైపు ఉంటావా, ఇండస్ట్రీ వైపు ఉంటావా, ఏంటి అసలు ఈ క్వశ్చన్ ఏంటి? సరే ప్రకాష్ రాజుని అనడానికి ఏదో మా రాష్ట్రం కాదు అని చెప్పచ్చు. కళ్యాణ్ బాబు ఏంటి, తెలుగుడు కదా, తెలుగు ఆర్టిస్ట్ కదా, ఏం ఆలోచిస్తున్నారు, ఎట్లాంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో నాకేం అర్థం కావట్లా. మధ్యలో నేను ప్రకాష్ రాజుకు సపోర్ట్ ఇచ్చినందుకు ఎప్పుడో జరిగిన మా అసోసియేషన్ బిల్డింగ్ గురించి అది ఎత్తారు కొంతమంది. ఎన్నిసార్లు ఎత్తారు నాయన అది బిల్డింగ్ గురించి? అది మా అసోసియేషన్లో అట్లీస్ట్ చిన్న చిన్న ఆర్టిస్టులు మాదంటూ కూర్చుంటానికి ఒకటి ప్లేస్ పెట్టాం. ఈ రైటర్స్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్ కూడా ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. అది దాంట్లో మన మా అసోసియేషన్కి అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ 140-170 square yards ఉంది మనకి. దాన్ని మేము కొన్నప్పుడు దాదాపు 90 lakhs అయింది. ఆ డబ్బు ఎందుకు మేము పెట్టామంటే ఆ డబ్బు అకడే ఉంటే ఇయర్లీ 8 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అది కట్టకుండా ఉండటానికి కోసం అప్పట్లో ఉన్నటువంటి మల్లికార్జునరావు గారు సెక్రటరీ, పరుచూరి బ్రదర్స్, చాలా ఆత్మీయులైన వ్యక్తులు మన మోహన్ బాబు గారికి, అలాగే నాకు సెక్రటరీ నిలబడిన శివాజీ రాజా ఓడిపోయాడు. మోహన్ బాబు గారు సెలెక్ట్ చేసినటువంటి, నేను సపోర్ట్ ఇచ్చినటువంటి మల్లికార్జునరావు గెలిచారు. సో మేము మాకేం ఏ ఫీలింగ్ లేదు, గుడ్. మే వీళ్ళందరూ ఓకే అయిన తర్వాతే కొన్నాం. సార్ ఇప్పటికి ఒకవేళ నేను ఏదన్నా తప్పు చేసి కొనుంటే కూడా ఆ డబ్బు అట్లా ఉండుంటే బాగుండేది. దాన్ని 40 లక్షలకు 35 లక్షలకు ఎదురు రిజిస్ట్రేషన్ కూడా వీళ్ళే కట్టి